BPC ఫౌండరు వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని పాఠశాలలకు వెళ్ళి ఇటువంటి పరీక్షా సామగ్రిని అందిస్తుండేటువంటి మిత్రుడు, అలాగే ప్రజాశక్తి పాత్రికేయుడు మన రియాజ్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అది ఇప్పుడే మనం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మనకి ఇస్తుండేటువంటి పరీక్ష దానికి సంబంధించి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ప్రారంభించి మాట్లాడతారు. బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ ఫౌండేషన్ ఫౌండరు రియాజ్ గారికి హృదయపూర్వక వందనాలు. ఆ సేవా దృక్పథం కొంతమందికే ఉంటుంది, అలాంటి మంచి వ్యక్తి రియాజ్ గారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి, ఆ శక్తి సామర్థ్యాలు వారికి భగవంతుడు ఇంకా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సందర్భంగా వారికి మన పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు రెండు మాటలు రియాజ్ గారిని మాట్లాడాల్సిందిగా. పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఫేర్వెల్ డే, బాగా పెయిన్ఫుల్ డే ఇది. మీకు మీ ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యే రోజు అన్నమాట. సో అబౌట్ దట్, అది పక్కన పెట్టేస్తే 10th క్లాస్ సంబంధించి 27th నుంచే స్టార్ట్ అవుతుంది. ప్లస్ మీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పేపర్స్ కూడా తగ్గించేశారు. 7 ఎగ్జామ్స్ ఏమనుకుంటాయి ఈ అకాడమీకి సంబంధించి. సూపర్ చదివి మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ స్కూల్కి కావచ్చు, అందరికి మంచి పేరు తీసుకొస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ రియాజ్ నాకు దాదాపుగా 10 ఇయర్స్గా తెలుసు. ఆయన భిక్షాటన పేపర్లో చదువుంటారు మీరు, అంటే ట్రైన్లో వెళ్తూ డబ్బులు అడుక్కొని భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బుల్ని మీలాంటి పూర్ పీపుల్కి ఏదో ఒక రూపంలో సహాయం చేయడం. అదేవిధంగా మొన్న కరోనా వచ్చినప్పుడైతే చాలా వరకు ఏ ఊరు ఎక్కడెక్కడ ఎక్కడ జాగరించినట్టు తెలియదు, చాలామందికి ఆహారం అందజేయడం, నీళ్లు, ఏదైతే ఆ బయట వచ్చిన వాళ్ళకి లేదా బయట రాని వాళ్ళకి ఎంత ఏ విధంగా సహాయం చేశాడంటే చెప్పలేము. అదేవిధంగా చలికాలంలో ఎస్టీ కాలనీస్ ఉంటాయి, పాపము వర్షాలు పడతా ఉంటే వాళ్ళకి దుప్పట్లు ఉండవు, ఆ దుప్పట్లు పంపిణీ చేయడము, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని పంపిణీ చేయడము. ఎందుకంటే వరదలు 2 సార్లు వరదీపాలు మొత్తం దిగ్బంధం అయిపోయింది, ఎటు బయట పోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం. ఇంకోటి ఏంది బాగా నచ్చింది ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, నాకు నచ్చింది. ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో నాకు నచ్చింది. మనకు తెలియదు కారులో కానీ బైక్లో దగ్గర పోతే కానీ తెలియదు, వెళ్ళి అది పనిగా వెళ్ళి వాటికి పెయింట్ వేయడం. అదేవిధంగా గుంటలు ఉంటే గుంటలు పూడ్చడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశారు ఆయన. ఆయన సేవా తత్పరతకి నా జోహార్లు. స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఇప్పుడు ఒక చిరు సత్కారం మనం ఆయన ఇచ్చిన దానికన్నా అంత ఇచ్చుకోలేకపోయినా కూడా ఒక చిరు సత్కారాన్ని మనం మన హెచ్ఎం ద్వారా ఆయనకు అందజేయాలనుకుంటున్నాం.